మునుగోడులో క్షణక్షణానికి నారాలు తెగే ఉత్కంఠ కనిపిస్తోంది. క్షణక్షణానికి మారుతున్న ట్రెండ్తో ఓటర్ నాడి ఎలా ఉంటుందో తెలుసుకోవడం కష్టంగా మారింది. బీజేపీ స్పష్టమైన మెజారిటీ దాదాపు చౌటుప్పుల్లో ఎక్స్పెక్ట్ చేసింది. దాదాపు 6,000 5,000 ప్లస్ మెజారిటీని అక్కడ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా కేవలం 2,000 మెజారిటీ మాత్రమే అక్కడ కనిపించింది. ఇదే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా మారింది. అలాగే టీఆర్ఎస్ కూడా భారీ మెజారిటీ దిశగా వెళ్ళకపోయినా కూడా స్వల్ప మెజారిటీతో మాత్రమే అలా కంటిన్యూ అవుతోంది. మిగతా 8 రౌండ్లో ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ ప్రదీప్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, రైట్ ప్రదీప్, ప్రస్తుతం కౌంటింగ్ మనం సరళిని చూస్తున్నాం. బీజేపీ కూడా దాదాపు నువ్వా నేనా అన్నట్టుగా టఫ్ ఫైట్ ఇస్తోంది. టీఆర్ఎస్ చూస్తే కనుక దాదాపు స్వల్ప మెజారిటీ సాధిస్తున్నా కూడా 8 రౌండ్లు మిగిలి ఉన్నాయి. వీటిలో ఎలా ఉంటుంది, మెజారిటీ ఎవరికి వస్తుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 8వ రౌండ్ తాజాగా 8వ రౌండ్ కూడా ఫలితాలు వెలువడినట్టుగా అనధికారికంగా సమాచారం తెలుస్తుంది. 8వ రౌండ్లో కూడా టీఆర్ఎస్ పార్టీకే 536 ఓట్ల ఆధిక్యం లభించినట్టుగా సమాచారం తెలుస్తుంది. మొత్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం 3,091 ఓట్లకు పెరిగినట్టుగా సమాచారం. అంటే ఇప్పటివరకు 8 రౌండ్లను కనుక పరిశీలిస్తే 1వ రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 1,000 ఓట్లకు పైగా మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత 2-3 రౌండ్లలో భారతీయ జనతా పార్టీకి వరుసగా మెజారిటీ లభించడం జరిగింది. వారి మెజారిటీ 2-3 రౌండ్లలో బీజేపీకి వచ్చినప్పటికీ కూడా 1వ రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ సాధించుకున్న ఆధిక్యత అనేది వారి మొత్తం ఓట్ల మెజారిటీని కొనసాగిస్తూ వచ్చింది. 4వ రౌండ్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ 4, 5, 6, 7వ రౌండ్ కూడా తాజాగా టీఆర్ఎస్ పార్టీకే ఆధిక్యత లభిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మండలాల వారీగా మనం గమనిస్తే కనుక, ఎందుకంటే ఏ రౌండ్లో ఏ మండలం ఓట్లు లెక్కిస్తున్నారని చూస్తే కనుక అక్కడ ఆయా పార్టీల బలాబలాలను ఆధారం చేసుకొని ఎవరికి మెజారిటీ వస్తుంది, ఎవరికి మెజారిటీ వచ్చింది అన్నది మనం అంచనా వేయడానికి, రానున్న రౌండ్లో కూడా ఫలితాలు ఏ దిశగా ఉంటాయన్న అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా చౌటుప్పలతో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. చౌటుప్పల మండలంలో అనేక గ్రామాలు 1, 2, 3, 4 అంటే మొత్తం 4 రౌండ్లలో చౌటుప్పల మండల ఓట్లను లెక్కించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తమ పూర్తి ఆశల్ని పెట్టుకుంది కూడా చౌటుప్పల్లో, ఎందుకంటే చౌటుప్పల్ మున్సిపాలిటీ, అర్బన్ ఏరియా, చుట్టుపక్కల మండలాల్లో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి కొంత అనుకూలంగా కనిపించిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అక్కడ అత్యధిక మెజారిటీ బీజేపీ సాధించుకుంటుందన్న అంచనాలకు వారు వచ్చారు. అటు వారు అనుకున్నట్టుగానే 2-3 రౌండ్లలో అంటే ఎక్కడైతే ఈ చౌటుప్పల్ పట్టణాన్ని ప్రధానంగా లెక్కించారో, పట్టణ మున్సిపాలిటీని లెక్కించారో, అక్కడ భారతీయ జనతా పార్టీకి ఆధిక్యం కనిపించింది. కానీ మేము ఊహించినంత ఆధిక్యం రాలేదు, మేము ఊహించినంత మెజారిటీ ఆ ప్రాంతంలో రాకపోవడం కొంత నిరాశపరిచిందన్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్పారు. దీనికి ప్రధాన కారణం టీఆర్ఎస్ పార్టీ కొంత కౌంటర్ స్ట్రాటజీని కూడా ప్రధానంగా అనుసరించిందని భావించాల్సి ఉంటుంది. చౌటుప్పలు మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నప్పటికీ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీల ఉనికి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ వారు మున్సిపాలిటీలో కొన్ని కౌన్సిలర్ పోస్టులను కూడా సుమారు 4 వరకు కూడా సిపిఎం పార్టీ బలంగా ఉన్నట్టుగా, సిపిఐ పార్టీ బలంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ ఓట్లు టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసిన నేపథ్యంలో కమ్యూనిస్టుల ఓట్లు ఖచ్చితంగా అక్కడ ట్రాన్స్ఫర్ అయిన విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సంస్థా నారాయణపూర్లో కూడా భారతీయ జనతా పార్టీ కొన్ని ఆశలు పెట్టుకుంది. అక్కడ బీజేపీ అలాగే టీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా పోటాపోటీ ఉన్నప్పటికీ బీజేపీ కొంత ఆధిక్యత ఉంటుందని భావించారు. కానీ ఇక్కడ కీలకం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి ప్రబలమైన ఓట్లే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అసలు పోటీలో ఉంటుందో ఉండదో, 10,000 లోపే ఓట్లు వస్తాయి అనుకుని భావించారు. కానీ 5వ రౌండ్ కల్లానే కాంగ్రెస్ పార్టీ 10,000 దాటి ఓట్లు సాధించుకుందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు 20,000కు దాటడానికి అవకాశం ఉంటుంది. సంస్థా నారాయణపూర్ పట్లలో ఈ మండలం పైన కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి దృష్టి సారించింది. తమకు వచ్చే ఓట్లలో అత్యధికం ఇక్కడి నుంచి రాబట్టాలన్న ఆలోచన చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని పట్టున్న గ్రామాలు కానీ లేకపోతే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు చురుగ్గా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ నుంచి బయటికి వెళ్ళి బీజేపీకి వెళ్ళి చాలామంది నాయకులు అక్కడికి లాగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా పార్టీలో ఉన్న నాయకులు ఉండడం కానీ, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడ తిరిగి ప్రచారం చేయడం కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రచార కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా చేయడం కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తమ ఓట్లను కొద్ద మెరుగ్గానే నిలబెట్టుకోవడానికి అవకాశం కనిపించింది. ఆ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఆ మండలంలో లబ్ధి పొందిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 4, 5, 6 రౌండ్లలో సంస్థా నారాయణపూర్ మండలంలోని ఓట్లను లెక్కించారు. కాబట్టి అక్కడ
టీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందింది. కాంగ్రెస్ పార్టీ కొంత మేరకు తమ ఓట్లని నిలబెట్టుకోగలిగింది. అక్కడ భారతీయ జనతా పార్టీ ఆశించిన సానుకూలమైన మెజార్టీ కానీ మెజార్టీనే అసలు సాధించలేకపోయింది, సానుకూలంగా వారికి లేకుండా పోయింది. ఇప్పుడు మునుగోడు మండలంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 6, 7, 8 రౌండ్లలో మునుగోడు మండలంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 6వ రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ లభించింది. 6వ రౌండ్లో వారికి లభించిన మెజార్టీతో పాటుగా 7వ రౌండ్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. 8వ రౌండ్లో కూడా 538 ఓట్లు, 600 ఓట్లు ఒక రౌండ్లో, 536 ఓట్లు ఒక రౌండ్లో, సుమారు 300 పైచిలకు ఒక రౌండ్లో వారికి మెజార్టీ వచ్చింది. కాబట్టి మునుగోడు మండలం కూడా టీఆర్ఎస్ పార్టీకే అనుకూలత కనిపిస్తున్న పరిణామం కనిపిస్తుంది. ఇక భారతీయ జనతా పార్టీకి నెక్స్ట్ కొంత ఆశాజనకంగా ఉన్న మండలం మాత్రం చండూరు మండలంగా మనం భావించాల్సింది. చండూరు మున్సిపాలిటీ ఉంటుంది, అర్బన్ ఓట్లు ఉంటాయి, అక్కడ టౌన్లో భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ చేసిన సర్వే సంస్థలన్నీ కూడా చండూరులో కూడా భారతీయ జనతా పార్టీకి గణనీయంగా ఓట్లు పడుతున్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా బీజేపీ ఆశలు పెట్టుకోవడానికి లేదా ఆ రౌండ్లో కనీసం మొత్తాన్ని ఫలితాన్ని ఇప్పుడు ఈ 3091 ఓట్ల మెజారిటీని ఆ ఒక్క మండలమే టిల్ట్ చేసి పూర్తిగా తలకిందులు చేసే అవకాశం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ తమ వెనుకబాటిని కొంత తగ్గించుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ముందంజని ఈ గ్యాప్ని తగ్గించడానికి చండూరు మండలం ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది. 8, 9, 10 రౌండ్లో, 3 రౌండ్లలో చండూరు మండలం ఓట్లను లెక్కించబోతుంది. చండూరు మండలం మొత్తంగా 31,330 ఓట్లు సుమారుగా ఉంటే దాంట్లో చండూరు టౌన్లోనే ప్రధానంగా మున్సిపాలిటీలోనే 7,346 ఓట్ల వరకు ఉన్నాయంటే ఈ 7,346 మెజారిటీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కనుక సాధించుకోగలిగితే టీఆర్ఎస్ పైన కొంత ఆధిక్యాన్ని సాధించుకోవడానికి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ సాధించుకుంటుందో లేదో చూడాల్సి ఉంటుంది. ఇక్కడ బీజేపీ కనుక ఒక్కసారిగా అంటే మనకు చౌటుప్పల్లోనే రాని ఫలితం చండూరులో వస్తుందా అంటే కొంత రాకపోవచ్చు అన్న అనుమానమే కలుగుతూ ఉంది. కానీ వస్తే కనుక ఇక్కడే రావడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మరింత ఉత్కంఠ రేపబోతున్న కౌంటింగ్ రౌండ్స్గా మనం గమనించాల్సింది. 8, 9, 10 రౌండ్లో, ఇప్పుడు 8వ రౌండ్ తాజాగా వచ్చింది, 9, 10 రౌండ్ని లెక్కిస్తున్నారు. కాబట్టి ఇక్కడ బీజేపీకి ఏమైనా కొంత సానుకూలత ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత గట్టుపల్లో కానీ, మరిగూడలో కానీ, నాంపల్లిలో కానీ టీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా కొంత మాకు అనుకూలంగా ఉందని చెప్తున్నారు. చండూరులో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ స్వయంగా దృష్టి పెట్టి ఆయనే ఇన్ఛార్జిగా ఉన్నారు. కాబట్టి అక్కడ ఆయనేమన్నా ప్రత్యేక దృష్టి సారించి అక్కడ కూడా, ఎందుకంటే చౌటుప్పల్లోనే రాని బీజేపీకి రాని పూర్తి ఆధిక్యత చండూరులో రాకుండా ఏమన్నా పనిచేశారా, అంతర్గతంగా వారి నాయకుల ఈ ఇంటర్నల్ ప్రయత్నాలు కానీ లేకపోతే ప్రచారంలో వారి వ్యూహాలు కానీ ఎంతవరకు పనిచేసాయి, కేటీఆర్ ఎంతమేరకు ప్రభావితం చేయగలిగారన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకరిద్దరు మంత్రులు వారు ఇన్ఛార్జిలుగా ఉన్న గ్రామాల్లో మండలాల్లో వైఫల్యం చెందడము, 2-3 రౌండ్లలో వెనుకబాటు టీఆర్ఎస్ పార్టీ వెనుకబడిన పరిస్థితిని మనం గమనించాం. కాబట్టి కేటీఆర్ ఎంతమేరకు బలంగా పనిచేశారు, ఎంతమేరకు స్ట్రాటజిక్గా టీఆర్ఎస్కి అనుకూలంగా ఓట్లు వచ్చేలా చేశారన్నది ఇప్పుడు కౌంటింగ్ జరుగుతున్న రౌండ్స్లో తేలే అవకాశం కనిపిస్తుంది. గట్టుప్పల్లో 10, 11 రౌండ్లలోనూ, మరిగూడలో 11, 12, 13 రౌండ్లలోనూ, ఆ తర్వాత 13, 14, 15 రౌండ్లలో నాంపల్లిలో కౌంటింగ్ జరగబోతుంది. కాబట్టి ఇంకా ఇప్పటికే సమయం 2 గంటలు అవుతుంది, ఇంతకు మించి సమయం పట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే మండలాలు చిన్నవే, ఓట్లు తక్కువగానే ఉంటాయి, కానీ మొత్తంగా కౌంటింగ్ చేసుకోవడము, ఎక్కడికక్కడ టాలీ చేసుకోవడము, మధ్యలో లంచ్ విరామం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. నెమ్మదిగా కౌంట్ చేయడము, పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడము చాలా ఇంట్రెస్టింగ్ విషయాలుగా మనం గమనించాల్సి ఉంటుంది. ఫలితాల సరళిలో చూస్తే కూడా మనము చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ కానీ ఒపీనియన్ పోల్స్ కానీ చెప్పిన పరిస్థితి ఏంటంటే పోటాపోటీగా ఉంటుంది. కొద్దిమంది మెజారిటీ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు, కానీ దాంట్లో కూడా బీఎస్పీకి దాదాపుగా 3-4% ఓట్లు పడతాయని చెప్పారు. అంత శాతం కూడా పడలేదు. బీఎస్పీ ఓటు పర్సంటేజు 1కి మించి లేని పరిస్థితి కనిపిస్తుంది. 1-2% మాత్రమే పరిమితం అవుతుంది. అంటే అంచనాల కంటే కూడా తక్కువగానే బీజేపీకి ఓట్లు పడ్డాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ చూసినా కేఏ పాలు 15వ నంబర్ అభ్యర్థిగా ఉంగరం గుర్తున్నారు. ఆయనకు మొత్తంగా కలిపి కూడా 300 ఓట్లకు పైచిలకు రాలేదు ఇంతవరకు. 320 వరకు మాత్రమే కేఏ పాలు ఓట్లు వచ్చాయి. అంటే ఏమాత్రము ప్రభావం చూపలేదు. అతని కంటే
మెరుగ్గా టీఆర్ఎస్ పార్టీ కొంత ఆందోళన వ్యక్తం చేసిన రోడ్డు రోలర్కి అలాగే చపాతీ మేకర్కి, రోడ్డు రోలర్కి సుమారు 860 ఓట్లు, చపాతీ మేకర్కి 579 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్ల సంఖ్య చూసుకుంటే కూడా టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ పోటాపోటీ ఉంటే కనుక ఇవి ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. అటు దిశగానే ఈ వస్తున్న ఫలితాలు కానీ వారికి పడుతున్న ఓట్లు కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మిగతా ఎవరికి రాని ఓట్లు ఆ రెండు గుర్తులకు పడ్డాయంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ వ్యక్తం చేసిన అనుమానం కానీ వారి ఆందోళన అభ్యంతరం వెనుక కొంత లాజిక్ కూడా ఉందన్నది అర్థమవుతోంది. ఇప్పటికే 8వ రౌండ్ పూర్తయి, 9వ రౌండ్ అవుతుంది కాబట్టి మరొక 6-7 రౌండ్లు ఇంకా రావాల్సింది. 9, 10 నుంచి 15 వరకు రావాలి కాబట్టి మొత్తం 7 రౌండ్లలో ఒక్క చండూరులోనే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంచనా మేరకు మాత్రమే చెప్పగలుగుతున్నాం. మిగతా చోట్ల టీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకున్న మండలాలన్నీ కూడా ఇకపైనే ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి వారి లీడ్ మార్జిన్ ఇంకొంచెం పెరగడానికి, ఇంకొంత పేస్ పెరగడానికి మాత్రం అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితుంది. సుభాన్, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. అలాగే చూసుకుంటే రౌండ్ రౌండ్కి కూడా మనకి స్పష్టమైన మెజారిటీతో టీఆర్ఎస్